విశాఖ జిల్లా పైకరావుపేట మండలం పాల్తేరులో 4 కోట్ల 89 లక్షలతో నిర్మించే రోడ్డు నిర్మాణానికి శనివారం అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి పైకరావుపేట ఎమ్మెల్యే అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ సత్యవతి ఎమ్మెల్యే బాబురావు మాట్లాడుతూ దేశంలోనే ఎవరూ చేయలేని అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న తరుణంలో ప్రజల అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఎమ్మెల్యే గ్రామ నాయకులు పాల్తేరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండపం పూర్తి చేయటకు నిధుల కోసం ఎంపీని కోరగా తన వంతు సహకారం నిధులు అందిస్తానని ఎంపీ సత్యవతి హామీ ఇచ్చారు. 80 లక్షల రూపాయలు ఈ గ్రామానికి అందింది ఒక్క రైతు భరోసా కార్యక్రమం ద్వారా, అలాగే వాహన మిత్ర ద్వారా. మరి సోదరులు ఈవేళ ఇది ఎన్ని కోట్లు తెలియదు, మంచి పథకం, ప్రతి రైతు కూడా రాళ్ళ రప్పల్లో నడిచేవాళ్ళు. పెంటకోట నరసాపురం ఎస్ నరసాపురం గ్రామాలని కలుపుతూ మరి ఇంచుమించు 14 గ్రామాల రైతులందరికీ కూడా ఎంతో ప్రయోజనకారిగా ఉండడం నుంచి చాలా అంటే ఆయన నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ పుష్కర ప్రాజెక్ట్ అనేది మనందరికీ కూడా డ్రీమ్ ప్రాజెక్ట్. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే మన కళలో కనపడేటువంటి ఎప్పుడు కూడా మనం దానికోసమే పరితపిస్తుంటాం. మీ అందరికీ తెలుసో తెలీదో నేను ఒక 10 రోజుల క్రింద, మరి ఈరోజు 10 రోజులు అయితే లేదు, నేను 10 రోజుల క్రిందట మన గౌరవ ముఖ్యమంత్రి మనందరి ప్రీతమ నాయకులైనటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిశాను. నాతో సుమారు 45 నిమిషాలు చాలా విషయాలు చర్చించారు. నేను చెప్పినటువంటి విషయాల్లో ఇచ్చినటువంటి కానుక అది, ఆ కానుక మళ్ళీ అది సాధ్యం అవ్వాలంటే అది మీ వల్లే అవుతుందని మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో కళ్ళలో కళ్ళకి రాళ్ళైపోయినట్టు చూస్తున్నారు. సార్, మీరు దయించి ఆ ప్రాజెక్ట్ని మీరు ట్యాంక్ చేయమంటే ఆయన ఎంత పెద్ద మనసుతో అప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఆ రిప్రజెంటేషన్ మీద ప్లీజ్ ఆయన ఆశతో చెప్తున్నాను, ప్లీజ్ శాంక్షన్ ఇట్ అండ్ పుట్ అప్ ఫైర్ టు మీ విత్ ఇన్ 1 వీక్ అని ఆయన జరిగింది. నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయాన్ని, ఎందుకంటే నేను ప్రతి నేను బై ఎలక్షన్లో 2012లో కూడా నేను అదే విషయం చెప్పాను. 2019 ఎలక్షన్ ముందు మన పాల్తేరు వచ్చినప్పుడు నైట్ అయిపోయింది, ఆ నైట్లో కూడా నేను అదే రోజు ఇదే విషయం చెప్పాను. నేను మీ అందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాను, మీరు ఎంత పట్టుదలతో ఉన్నారో దానికన్నా ఒక రవ్వ నేను ఎక్కువ పట్టుదలతో ఉన్నారని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియ